రోడ్డు చూస్తున్నారు కదా అసలు ఎట్లుంది, డస్ట్ ఫుల్ డస్ట్ లేస్తుంది. రైట్ సైడ్లో ఒక మంచి రోడ్ అయితే కనిపిస్తుంది, ఆ రోడ్లో జాయిన్ కావాలిపోయి. ఈ ఇసుక కూడా ఏంటంటే ఇసుక మెరుస్తుంది ఎండకు, చిన్న చిన్న రాళ్ళ ముక్కలు ఉన్నట్టున్నాయి దాంట్లో ఇసుకలో మట్టిలో, ఇసుక కూడా మెరుస్తుంది. కొంచెం ఆక్సిజన్ అయితే తక్కువనే వస్తుంది. అక్కడే పిల్లోడు చూస్తున్నాడు ఇంతగా, ఫుల్ కృషి అయిపోతున్నారు రైడర్ని చూసేవాళ్ళు. మళ్ళీ ఆ రివర్ దాటాలనుకోండి ఇప్పుడు మనం, నేను బ్రిడ్జ్ వస్తే ఏబీకేనా బ్లూ లైన్ మీద దిగారా, ఓ రోడ్ ఆరెంజ్ మీద దిగారా. బ్లూ లైన్ ఎట్లుందంటే ఆరెంజ్ లైన్ ఇంకెట్లుంటుంది రోడ్డు. బైకర్స్లో మేము తప్ప అసలు ఇంకెవ్వరు లేరు ఈ రోడ్లో అయితే, అసలు ఎవరు ఎదురు కూడా కాలేదు. ఇంకా చాలా ముందు పోయినాక ఆ రోడ్లో జాయిన్ అవుతున్నట్టుంది రోడ్డు. ఈ గ్లేషియర్స్ అక్కడక్కడ కాకుండా ఒకటే చోట కాకుండా అక్కడక్కడ నుంచి కూడా వాటర్ఫాల్ లాగా వస్తున్నాయి. ఈ మట్టితో కలిసి కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ రోడ్లో జాయిన్ అయిపోతాం అనమాట మేము. బాబా ఎంత ఫోర్స్ వస్తుందో చూడండి అసలు. అయ్యో అవతల రాయిని గుద్దుకుంది ఆ టైరు. పైకి అయితే రాదుగా రండి. ఈ రాయిని గుద్దుకొని వచ్చింది అంటే అంత స్పేస్ లేదు, పొరపాటున వచ్చేసినాం వాడు కూడా వచ్చేసింది. ఇంకొక వాటర్ క్రాసింగ్ కాబట్టి రోడ్డు పైన ఇది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది క్రాస్ చేసినాం, క్రాస్ చేసినాం తెలో. మొత్తానికి ఇంకొక వాటర్ క్రాసింగ్ చేస్తాం, క్రేజీ ఉండే. ఓకే ఇదంతా సురువు వాలి అనమాట, ఇదంతా సురువు రివర్. ఇది వచ్చేసి సురువు వాలి. ఇక్కడ చూసారా గ్లేషియర్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి. అసలు మేఘాలు దానికి సంబంధం లేకుండా, మేఘాలు ఇంకొంచెం నల్లగా ఉన్నాయి, గ్లేషియర్స్ ఇంకా తెల్లగా ఉన్నాయి అనమాట. ఎండ పడుతుంది కదా ఫుల్ వైట్ కనిపిస్తున్నాయి. ఇది సురువు వ్యాలీ, ఇక్కడ కూడా స్టే చేస్తాం అందరూ. ఎక్కడన్నా మనం ఈ రూట్లో ఒకవేళ రైడ్ చేస్తే కనుక ఏ విలేజ్లో అయినా కూడా హోమ్ స్టే ఇక టెంట్ వేసుకొని ఉండొచ్చు. ఒకవేళ మనం టెంట్ క్యారీ చేస్తే టెంట్ వేసుకొని కూడా ఉండొచ్చు అనమాట. కాకపోతే టూల్ కిట్స్ ఇవన్నీ కంపల్సరీ క్యారీ చేయాలి. టూల్ కిట్స్ స్పేర్స్ ఇక్కడ ఏమీ దొరకవు. ట్రిప్లో మాత్రం మినిమం ఇద్దరు ఉండాలి, ఎందుకంటే ఒకరికి ఏమైనా కూడా ఇంకొకరు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి రావడము లేదా సంథింగ్ ఏదైనా అట్లా చేయొచ్చు. ఇక్కడ విలేజెస్ అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా స్టే చేయొచ్చు వీళ్ళకి రిక్వెస్ట్ చేసి. కాకపోతే ఫుల్ షో ఆఫ్ చేయవద్దు, నాకు డబ్బులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి. ఓమ్మో ఎంత డీప్ ఉంది ఇది. వీళ్ళకి నడిపి నడిపి ఇక్కడ అలవాటు అయిపోతుంది అనుకుంటా, లేకపోతే కష్టమే. రోడ్డు కింద అయితే మొత్తం డస్టే, రోడ్డు పైన ఓకే. మొత్తం మారుతి ఎక్కువ ఉంది ఇక్కడైతే, మొత్తం మురికి నీళ్ళు లాగున్నాయి డస్ట్తో కలిసి నీళ్ళన్నీ. మళ్ళీ కొండ ఎక్కాలేమో ఇప్పుడు. ఇంకో ఊరు వచ్చింది పనికార్.
ఇట్స్ నాట్ వర్కింగ్. కొత్తగా పెట్రోల్ బంక్ అయితే ఒకటి పెడతారు, అక్కడ నుంచి ఒక 50-60 కిలోమీటర్ డిస్టెన్స్లో మన కార్గిల్ నుంచి. ఈ రూట్లో వస్తే కనుక రంగం పదుం ఇట్లా వస్తే కనుక నుంచి అసలు సైడ్ ఇవ్వట్లేదు, ఫుల్ దుమ్ము మళ్ళీ వెనకాల. అటు చేయబెట్టి ఆగమన్నాడు. గ్లేషియర్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి చూడండి, ఆ కొండ ఈ కొండ ఈ కొండ మూడు కొండల నుంచి ఐస్ అయితే కనిపిస్తుంది. వాటర్ఫాల్ లాగా వైట్ కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల నుంచి కారీ వచ్చే నీళ్ళే అన్నమాట, మంచు కొండల్లోంచి. ఇక్కడ కూడా ఎంత దారులు చేశారు కానీ పైకి వెళ్తారా లేదు తెలీదు వాళ్ళు. ఆక్సిజన్ ప్రాబ్లం అయితే వచ్చేటట్టుంది. నయ్య భయ్య రస్తా కామ్ చల్ రా ఠీకే. మళ్ళీ ఆఫ్ రోడ్ వచ్చింది. మళ్ళీ ఇంకెక్కడుందో బ్రిడ్జ్, పదం పదం ఓ రోడ్ బందే. ఓకే సునో సునో, ఏ రోడ్డు ఓ రోడ్ కూడా టచ్ అవుతా. బస్ చాలా హైట్ ఉంది. అమ్మో చాలా డేంజరస్ గట ఇది కూడా. అక్కడ మూడు వాటర్ఫాల్స్ కనిపిస్తున్నాయి నాకైతే, అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి. దీనిలో కనిపిస్తుందా లేదు తెలీదు. అమ్మో చాలా డేంజర్గా ఉంది. ఇంతసేపు అవతల ఎక్కడో రోడ్లోంచి వచ్చాం, అటు చూడలేకపోతున్నాను అసలు. చూడ అటు చూస్తే కూడా ఇటు ఎటు పోతుందో తెలియదు అసలు బండి. పడితే లేవడం కూడా కష్టం, బండి లేపేవాళ్ళు కూడా అసలు లేదు. ఒకవేళ కింద పడ్డదంటే ఇక బండి వదిలేయాల్సింది, అట్టుంది పరిస్థితి ఇక్కడ. ఫుల్లీ అడ్వెంచరస్ ఇది, ఎక్కడ పడతామో అయితే తెలియదు మేమైతే. చల్ ఎండ కొడుతుంది కానీ చల్లగాలి తగులుతుంది. అమ్మో ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే కింద పడతాం. వెళ్తుంది అయితే ఒకటే గేరు. పడితే ఇద్దరం పడతాం అనవసరంగా. ఓ మొత్తం డస్ట్ మొహంలో కొట్టిపోతున్నాడుగా డస్ట్. కమ్ పడుస్తున్నా కూడా మొత్తం డస్ట్ లేస్తుంది చూడండి అసలు. దా ఎక్కువ ఎక్కువ ఇట్లుంటే కొంచెం ఓకే, వర్షం పడితే మాత్రం మరీ ఘోరంగా ఉంటుంది ఈ రోడ్డు కూడా. ఓ గా అంటే గాలి వస్తుంది, దుమ్మ ఇట్లా వచ్చేస్తుంది అన్న గాలి. ఇది అసలైన అడ్వెంచర్.
రైట్ సైడ్లో వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మొత్తం వాటర్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో. లెఫ్ట్ సైడ్ అయితే పడితే కిందకే. ఇక్కడ పడే ఛాన్స్ ఉండే మిస్ అయింది అమ్మయ్య. క్యాంపింగ్ వచ్చారు మంచిగా వెళ్ళు, ఫ్రిడ్జ్ కుక్కర్ అన్నీ తీసుకొని. అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, చిన్న లైట్ వాటర్ఫాల్ ఉంది. సో అక్కడ వంట వండుకుంటున్నారు అన్నమాట. దుమ్ము ఎందుకు లేస్తుందో తెలియదు, కింద నుంచి ఏమైనా జరుగుతుందా. కింద రాయి తగిలింది కాలుకి, అబ్బా. అలాగే ఇక రైడింగ్ షూ ఉంది కాబట్టి తక్కువ నొప్పి ఉంది. మామూలు షూ ఉంటే కనుక చాలా ఘోరంగా ఉండేది. కిందకి రైట్ సైడ్ చూస్తున్నది కదా అసలు ఎట్లుంది, క్రేజీ ఉంది. ఇక్కడ వెదర్ అయితే సడన్గా చల్లగా అయిపోయింది, చేతులకు చల్లగా తగులుతుంది. అది దుమ్మా లేకపోతే వాటర్ఫాల్ ఏమైనా ఎగిరిపడుతుందో తెలీదు, నాకు తెలిసి డస్ట్ అనుకుంటున్నా. అక్కడ ఒక లారీ వస్తుంది చూసారు కదా. ఓకే, పైనుంచి వస్తున్నాడు దుమ్ము, కింద పడుతుంది. ఆక్సిజన్ అయితే తక్కువ వస్తుంది ఇక్కడ. పైనుంచి మట్టి ఏదైతే వస్తారో అది మట్టి ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. పైకి డస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది పైకి. ఇక్కడ గాలి ఎట్లా అంటే జస్ట్ ఇట్లా కొట్టేస్తుంది, ఇట్లా గాలి పెట్టి ఆపకపోతే కింద పడుతున్నాం. ఆ రేంజ్లో గాలి కొట్టేస్తుంది మొత్తం దుమ్ము. చూసారా దుమ్ము, ఆటోమేటిక్గా అదంతా అదే లేస్తుంది. ఏం కార్ పోలేదు, ఏం పోలేదు, అంత డస్టీ ప్లేస్ ఇది. ఎవరే ఈ డస్ట్ అసలు ఏం కనిపిస్తలేదు. ఇక్కడ రోడ్డు మంచిగా ఉంది కానీ ఫుల్ డస్ట్ ఉంది. తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, డస్ట్ అయితే వెళ్ళిపోయింది నుంచి. డస్ట్ నుంచి బయటకు వచ్చినాం. సరే మళ్ళీ ఇక్కడ వచ్చిందా తీరమ్మా. మన వాళ్ళు వీడియో దిద్దాం, మంచిగా వస్తుంది. రోడ్ ఎక్కుదాం కొద్దిసేపు అయినా. ఎప్పుడన్నా పైకి వచ్చేటోళ్ళకి దారి ఇవ్వాలి, ఎందుకంటే చాలా కష్టపడి ఎక్కుతుంటాయి వాళ్ళు. ఇక్కడ ఆ కార్లు ఆ బస్సులు నడిపేటోళ్ళని మెచ్చుకోవాలి అసలు, గ్రేట్. ఓ మొత్తం డస్టే. ఇంకొక వాటర్ క్రాసింగ్ వచ్చింది, దానికన్నా నాకు ఈ వాటర్ కింద వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. నైరే ఉదర్సి వచ్చా ఈ వాటర్ మే దగ్గర. అమ్మా ఎప్పుడు తలని చెల్లాలి ఇప్పుడు. మనం కూడా ఇట్లా పోదాం. కొంచెం వడ్డుటైనా ఇవతలకే పడతాం. బదా భలే ఉంది కదా రోడ్డు, అడ్వెంచర్. సెకండ్ గేర్లో కూడా అసలు పోతలే సరిగా బండి. ఏం విలేజ్ అయితే
ఫర్కా చిక్. వామ్మ మొత్తం దుమ్ములేపుకొస్తున్నాడు. ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టే ఈ రెండు లారీలు పోవాలా అప్పుడు అనుకుంటూ పోతున్నాయి కూడా. ఫుల్ లోడ్ అవి కూడా అతి కష్టం మీద పోతున్నాయి అన్నమాట లారీలు. అవి లారీలు అమ్మట వెళ్ళిపోవాలి, లేకపోతే ఈయన మనం ఈ ఓయమ్మ ట్రాఫిక్ జామ్ అయిందా, ఎప్పటి నుంచో ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. ఈ లారీ ఓకే పోదాం అన్నట్టు రెడీగా ఉన్నారన్నమాట వీళ్ళు. లదాక్ పోలీస్ హే హలో హాయ్ హాయ్ హౌ యు హౌ వి ఆర్ గోయింగ్ టు జన్స్కర్ పడుమ్ హౌ ఇస్ ద రోడ్ యా హౌ హార్డ్ ఇస్ జన్దు ఫక్డ్ అప్ సో యు కెన్ డు ఇట్ బట్ ఇట్ ఇస్ వెరీ టైరింగ్ అండ్ లాంగ్ అండ్ ద రోడ్ ఇస్ బ్యాడ్ యా వాట్ యు వెరీ నైస్ బట్ ఇట్స్ బ్యూటిఫుల్ టుడే ఓ ఓకే. ఇప్పుడే ఇద్దరు రైడర్ కలిసి పొరపాటున రికార్డింగ్ ఉందనుకున్న రికార్డింగ్ లేదు. ఓకే ఈ గ్రూపే వెళ్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఓ సాయంత్రం కారు పరిస్థితి చూస్తే మీరు అవాక్ అవుతారు. చూడండి మొత్తం వీల్ బయటకు వచ్చేసింది ఈ రోడ్లో. గ్రేట్ వాళ్ళు అసలు ఇద్దరు అమ్మాయిలు హిమాలయన్ రైడ్ చేస్తారంటే గ్రేట్ అది విత్ పిలియన్. మొత్తం స్లిప్పరీ ఉంది ఇది మట్టంతా. అయితే బాగానే కన్ఫ్యూజ్ ఉన్నాయి. ఇట్స్ ఓకే. ఇలాంటివి రెండు మూడు కలిస్తే సూరూ రివర్ అనమాట. కనిపిస్తున్నాయి కదా గ్లేషియర్స్ కిందికి వచ్చినాయి, అది కరిగి ఆ మట్టితో పాటు వాటర్ కూడా కిందికి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఇది ఒక ప్లేస్ మాత్రం భలే ఉంది. ఇది సాయంత్రం 4:30 అయితుంది, అయినా కూడా ఎండ గట్టి కొడుతుంది. ఇక్కడ మన శివ బ్రదర్స్ ఫోటో షూట్ కోసం ఆగారు, ఫోటో తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ కూడా ఆక్సిజన్ లెవెల్ అయితే తక్కువనే ఉంది. అబ్బా 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 పైన ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలు ఆ గ్లేషియర్స్ అటు సైడ్ అంతా. బాబా 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 అక్కడ ఇంకా పైన పెద్ద గ్లేషియర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంతకు ఈ కొండల మధ్య నుంచి ఎటుపోతుందో తెలుస్తలేదు. ఇక్కడైతే కొంచెం చల్లగా ఉంది, ఇక్కడైతే వేడి ఎండ చాలా కొట్టి చంపుతుండే. ఇక్కడ నుంచి కూడా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. రాక్స్ ఒకవేళ పడ్డాయి అంటే మాత్రం చచ్చిపోయాయి దీని కింద. రైట్ బాయ్ డ్రైవ్ సేఫ్. వాటర్ చూడండి అసలు ఎంత ఫోర్స్ అని వస్తున్నాయి అసలు. ఇవి చిన్న చిన్నవి యాడ్ అయ్యి చాలా పెద్దగా అవుతున్నాయి అన్నమాట. ఇట్లా ఒకటి చిన్నది ఇంకా చాలా అట్లాంటివి చిన్న చిన్న చాలా యాడ్ అయ్యి ఇంత పెద్ద రివర్ లాగా అవుతున్నాయి. ఇవి క్రేజీ ఉన్నాయి అసలు. ఇంకొక వాటర్ క్రాసింగ్ వచ్చింది. బండికి డస్ట్ అంటుతుంది, వాటర్ క్రాసింగ్లో టైర్లు కడుగుతుంది, మళ్ళీ ముందు వెనక మళ్ళీ డస్ట్ అంటుతుంది. ఇంకో క్రాసింగ్ వచ్చిందన్నమాట. తడుచుకుంటూ వస్తుంది పాపం, ఏలియన్ లాగా వస్తుంది. లుక్స్ లైక్ ఏలియన్. అంబలిని చూడండి అసలు ఎట్లా వస్తుందో. ట్రావెలర్ ఫోర్స్ ట్రావెలర్ కాబట్టి వస్తుంది అది. అది కూడా రిస్కీ వీళ్ళకి.
हटो दिंप दिंप एक 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 ఇక్కడ మాత్రం అసలు అవ్వదు ఒకటే గేర్ పెట్టుకోవాలి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఇట్లాంటి ప్లేస్లలో క్లచ్ పెట్టు పోతాయి ఒకవేళ సెకండ్ గేర్ వేద్దామని ట్రై చేసినా కూడా క్లచ్ పెట్టు పోతాయి సో ఓఫో ఎంత డేంజర్ ఉంది అసలు ఇది పడితే అటే ఇక వేరే ఛాన్స్ లేదు ఒమ్మో లారీలు మళ్ళీ వస్తున్నాయి లారీలు మళ్ళీ వస్తున్నాయి వీళ్ళు కూడా దేవుళ్ళే అసలు ఎట్లా కొడుతుర్రు ఈ రోడ్డు వాళ్ళు అసలు అర్థమవుతలేదు అది రెంటల్ బండి వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ కొడుతున్నారు క్యాంపర్ వ్యాన్ ఉంది కాబట్టి కొట్టగలుగుతున్నారు లేదంటే వీళ్ళు కొట్టలేరు అసలు సమస్యనే లేదు అదే క్యాంపర్ వ్యాన్ అనుకుంటున్నా వెనకాలైతే లగేజ్ ఉంది షాక్ అబ్జర్వర్ ఇంకేమన్నా ఎరుగుతుందేమన్నా భయంతో అసలు పోతలేదు స్పీడు ఈ ఉందలలో ఇంకా చాలా దూరం పోవాలి ఇప్పటికీ ఒక 2965 హైదరాబాద్ నుంచి రైడ్ చేసింది అండ్ అసలు గ్లేషియర్ ఎట్లుందో ఫుల్ వైట్ ఇద్దాం ఫుల్ మంచి ఉంది ఇక్కడైతే మాత్రం దానికే కూడా పెద్ద కాలువనే వస్తుంది వావ్ క్రేజీ ఉంది ఇక్కడ నుంచి అయితే ఈ కార్లో కూడా గ్రేటే అసలు ఓయ్ 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 దీన్ని కూడా ఆ క్యాంపింగ్ సారీ ఆ గ్రూప్కి క్యాంపర్ ఉండొచ్చు అది అంటే ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది ఇక్కడ ఇప్పుడే లెవెల్ చేస్తున్నట్టున్నారు కదా గ్లేషియర్స్ ఫుల్ వైట్గా అనిపిస్తున్నాయి అనమాట ఇంతవరకు చూసిన దాంట్లో ఇదే చాలా క్రేజీ చాలా ఫుల్ వైట్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి అవి కరిగిన వాటర్ అనమాట ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి రివర్ అయిపోతున్నాయి అనమాట కింద ఒక్కొక్క విధంగా చాలా అందంగా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట ఈ కొండలు గ్లేషియర్స్ కూడా అసలు బాగాలే ఉన్నాయి ఇక్కడ నుంచి మాత్రం కొన్ని ముందు కూడా చూసినాం కాకపోతే కొంచెం మట్టి పడి కొంచెం అంత తెల్లగా కనిపించలేదు అనమాట ఇదే అనుకుంటా మోనిస్టరీ ఆ రోడ్డు చూడండి అసలు ఎట్లుందో ఇది అనమాట మేము వచ్చిన రోడ్డు అట్లా తిరిగి ఎక్కడెక్కడి నుంచి వచ్చినాం ఈ మూడు లారీల ఇది కాదు ఇది కాకుండా ఇంకో మూడు లారీలు మమ్మల్ని ఫాలో చేస్తూనే వస్తున్నాయి అంటే మేము వాళ్ళని ఫాలో చేస్తున్నాం గ్లేషియర్స్ చూడండి అసలు మేఘాల్లో కలిసిపోయినాయి అసలు మొత్తానికి అవి అక్కడ పోవడం మాత్రం అసాధ్యమే నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళు ఏమైనా ట్రై చేస్తే పోతారేమో వీళ్ళు పోగలుతారేమో మనకి అలవాటు కావాలంటే కూడా చాలా రోజులు పడుతుంది ఈ ప్లేస్ మాత్రం క్రేజీ ఉంది ఒక స్తూప ఒకటి కట్టారు నాకు తెలిసి దీని అవతల టిబెట్ చైనానో ఉంటుంది నాకు తెలిసి అయితే మనం బోర్డర్లో ఉన్నాం